చూసిన బేసిక్ టెక్టాక్స్. ఈ వీడియోలో మనం లాజిటెక్ కీబోర్డ్ అన్బాక్సింగ్ చూద్దాం. యాక్చువల్గా ఇది అన్బాక్సింగ్ కాదు, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను 1 ఇయర్ నుంచి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు చూసినట్లయితే ఇది యాక్చువల్గా ఇది ఇట్లా బాక్స్లో వస్తుంది మనకు మొత్తం. ఇక్కడ మీకు మల్టీమీడియా K480, ఇది లాజిటెక్ వాళ్ళు డిజైన్ చేశారు. మోడల్ వచ్చేసి K480. ఇది ఒక బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రెండ్స్. మనం దీన్ని మ్యాక్ కానీ తర్వాత iOS డివైస్, ఆండ్రాయిడ్ డివైస్, విండోస్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఇట్లా కీబోర్డ్ అనేది నైస్లీ ఒక మంచి కవర్లో ప్యాక్ చేసి వస్తుంది. తర్వాత మీకు ఒక ప్రొటెక్షన్ బబుల్ షీట్ ఒకటి ఉంటుంది, అలాగే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంటుంది. అంతే, మీకు దీంట్లో దిగుమతి ఏముండవు. మనం మన బాక్స్ చూసుకుంటే దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని. అండ్ మనం కీబోర్డ్కి వచ్చేసరికి ఇదిగోండి, మీకు ఇది లాజిటెక్. ఇక్కడ మీకు ఇక్కడ లోగో అయితే కనబడుతుంది లాజిటెక్ అని. అలాగే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఏ బిల్ట్, నాకు తెలిసి ఇది ఫైబర్ అనుకుంటా, ఫైబర్ ప్లస్ ప్లాస్టిక్ అనుకుంటున్నా, ఏదో నాకు క్లారిటీగా తెలియదు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఇంప్రెషన్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు స్విచ్చెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి, బాగా టైట్గా కానీ బాగా లూజ్గా కానీ కాకుండా కంఫర్ట్గా మంచిగా మనం ప్రెస్ చేయగలిగినంతగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక డైల్ అయితే ఉంటుంది, ఇది చాలా ఇంకా చాలా ప్లస్ పాయింట్ థర్డ్ వన్. ఇక్కడ డైల్ అయితే 1, 2, 3, ఇక్కడ 3 మోడ్స్లో మనం డైల్ని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ డైల్ ఎందుకంటే ఇది మనం యాక్చువల్గా బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఒక డివైస్తో బ్లూటూత్తో కనెక్ట్ చేస్తామంటే ఇంకో మొబైల్ ఫోన్తో, ఇంకొక సెకండ్ డైల్ పెట్టి ఇంకో మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు, థర్డ్ డైల్ పెట్టి ఇంకో మొబైల్తో, అంటే ఎట్ ఎ టైం ఒక 3 మొబైల్ అనే కాదు, ఏదైనా సరే 3 డిఫరెంట్ ఐటమ్స్కి ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఐటమ్ నుంచి ఇంకో ఐటమ్ నుంచి ఇంకో ఐటమ్కి మనం స్విచ్ అవ్వడానికి వితిన్ 5 to 6 seconds, 3 to 5 seconds చాలా తక్కువ టైం పడుతుంది, డివైస్ బట్టి ఉంటుంది అనుకోండి. సో మీరు చాలా ఫాస్ట్గా ఒక డివైస్ నుంచి థర్డ్ డివైస్, సెకండ్ డివైస్ నుంచి ఫస్ట్ డివైస్ చాలా స్పీడ్గా మీరు స్విచ్ అవ్వచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఇందులోని. అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు, ఈ గ్రిప్ చూసుకొచ్చి చాలా రబ్బర్ గ్రిప్ ఇది. ఈ గ్రిప్ చాలా మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగుంది గ్రిప్ది. అండ్ ఇట్లా మొబైల్స్ ప్లేస్ చేసుకోవచ్చు, ఇట్లా ప్లేసుకోవచ్చు, లేకపోతే దాని ట్యాబ్ ఉంటాయి అది మీరు అలా ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీసీ అండ్ ఐఓఎస్. ఇక మీకు ఇక్కడ ఇంకా ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని యాక్చువల్ రిమూవ్ చేస్తాను. దాని మీద మీకు క్లారిటీగా ఉంటుంది ఏ బటన్ మనం ప్రెస్ చేస్తే దేనికి స్విచ్ అవుతుంది, అంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్ విండోస్ అని మీకు క్లారిటీ కింద రాసి ఉంటుంది. అండ్ మీరు దీన్ని స్విచ్ అవ్వడానికి ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే వితిన్ ఒక 3 to 4 seconds మీకు ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ బ్లింక్ అయితే దీనికి సంబంధించిన ఐటమ్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ బ్లింక్ అయితే దానికి సంబంధించిన మన గ్యాడ్జెట్స్ కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన బ్యాటరీ విషయానికి వచ్చేసి ఇది చాలా ఇది కొంచెం లూజ్ ఉన్నట్టు ఉంటుంది, అంటే చాలా సింపుల్గా ఉంటుంది, అంత టైట్లీ ప్యాకెట్ ఏమి ఉండదు బ్యాటరీ కవర్ అనేది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు, ఫ్రెండ్స్ ఇవి AAA బ్యాటరీస్, 1.5 volts మీద రన్ అవుతాయి బ్యాటరీస్ అనేవి. 2 బ్యాటరీస్ ఇచ్చారు, అంతే వాళ్ళు చెప్తుంది అయితే ఇది నియర్లీ 24 months, అంటే 2 ఇయర్స్ వరకు ఈ బ్యాటరీస్ అనేవి మనం కంటిన్యూస్గా వాడచ్చు. అంటే 2 ఇయర్స్ వద్ద రావాలి కానీ ఒక ఆన్ యావరేజ్ స్కేల్ మొత్తం ఒక 1 ఇయర్ వరకు వాడచ్చు సింపుల్గా. నాకైతే అసలు నేను చాలా రేర్గా వాడతాను. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ అనేవాడు బ్లాగ్స్ రాస్తుంటాడు, అలాగే నేను కూడా కొన్ని సార్లు కీబోర్డు చిన్న చిన్న అవసరాలు ఉంటాయని చెప్పి నేను తీసుకున్నాను. పెద్దగా నాకు అవసరం అయితే ఉండదు, కాకపోతే మనకు నాకైతే ఇది 1.5 ఇయర్స్ వస్తుందనిపిస్తుంది ప్రజెంట్ అయితే. వాళ్ళు చెప్పిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ వస్తుందని చెప్పారు వాళ్ళు. 2 ఇయర్స్ వరకు అయితే నాకు తెలిసిన నమ్మకం లేదు, కాకపోతే యావరేజ్కి 1.5 అయితే పక్క వస్తుంది. ఒకవేళ అవి అయిపోతే ఏం చేయాలంటే మీకు బయట మామూలు బ్యాటరీస్ దొరుకుతాయి 20 rupees త్రిబుల్ఏ బ్యాటరీస్, 1.5 volt మీద ఆ బ్యాటరీస్ వాడుకోవచ్చు. అవి అయితే మీకు నియర్లీ ఒక 3 months, 3 to 3 months అయితే వస్తాయి. వాటికంటే ఇవి కొంచెం కెపాసిటీ ఎక్కువ, పవర్ఫుల్ అండ్ కెపాసిటీ ఎక్కువ. ఫస్ట్ అయితే ఇవి వాడండి, తర్వాత అవి చూద్దాం. కాకపోతే అవి కూడా మీరు అట్లాగే ఒక 2 to 3 months వరకు కంటిన్యూస్గా వాడచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలంటే ఇక్కడ బటన్ అయితే ఉంది కదా,
ఈ బటన్ ఇట్లా అనండి, మీకు ఒక ఎల్లో కలర్ లైట్ ఇండికేట్ అవుతుంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ గ్లో అవుతూనే ఉంది లైట్ అనేది. మీకు జస్ట్ అట్లా లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, ఒక 5 to 6 seconds. చూడండి మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీరు బ్లింక్ అవుతుంది లైట్ అనేది. సో అలాగే మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో బ్లింక్ అవుతుందంటే ఇది బ్లూటూత్ అనేది ఆన్ అయింది అండ్ కనెక్ట్ అవడానికి సిద్ధంగా ఉందని అర్థం. సో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక డివైస్ కనెక్ట్ చేసుకుంటే ఇంకో టైంలో ఇంకో డివైస్కి, అట్లా 3 times ఒక అంటే ఎట్ అ టైంలో 3 different డివైస్కి మీరు ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ కీబోర్డ్ అయితే మీకు మామూలు కీబోర్డ్ లాగే ఉంటుంది, క్వర్టి కీబోర్డ్ లాగే సేమ్ మామూలుగా మొత్తం అంతా మీరు కంట్రోల్స్ అని చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని రీసెంట్ యాప్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ, బ్యాక్ వాల్యూమ్ అప్ డౌన్, మొబైల్లో కూడా కమాండ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మీరు మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ ఇట్లా ప్లే చేసి, ఇది ఓటీజీ కేబుల్ బయట మీకు 100 rupees అట్లా దొరుకుతుంది. ఇది మామూలు మౌస్, ఇది కూడా లాజిటెక్ వాళ్ళదే. ఇట్లా మీరు కనెక్ట్ చేసుకోవాలి అంతే. మీరు ఇక్కడ కరతరేత వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇట్లా వస్తుంది, కరసరేత వస్తుంది, చూసే ఉంటుంది, కనపడుతుందా కరసేది. దీంతో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు మొత్తం రివ్యూ వచ్చేసి. అండ్ చెప్పాను కదా, మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ, సెకండ్ థింగ్ వచ్చేసి కీబోర్డ్ అంటే కీస్ పర్ఫార్మెన్స్ అనేది, తర్వాత మీకు గ్రిప్పు, అలాగే మీకు ఇక్కడ ఒక డైల్ ఉంది కదా, ఈ డైల్, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మీరు ఎట్ అ టైం విండోస్, మ్యాక్, ఐఓఎస్, తర్వాత ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్. బ్యాటరీ కూడా ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ అడగండి. ఇది మీకు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఇవంతా నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఉంటుంది మీరు దీన్ని కొనగానే. సో అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. కాకపోతే మీరు కీబోర్డ్ ఎట్లా ఉంది, అసలు కొనొచ్చా లేదా ముందు కొనే ముందు ఎట్లా అనేది మీకు ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి, సో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కింద ఒక బెల్ ఐకాన్ ఉంది దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.